ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుకునే 800 మంది విద్యార్థిని విద్యార్థులకు విద్యాశాఖ అధికారులు వాలంటీర్ల ద్వారా పౌష్టిక ఆహారాన్ని అందించే కార్యక్రమం చేపట్టింది. కరోనా వైరస్ కారణంగా పాఠశాలలు తెరుచుకోకపోవటం వలన ఇంటికే పరిమితమైన విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలనే లక్ష్యంతో ఒక్కొక్క విద్యార్థికి 90 కోడిగుడ్లు, 35 చిక్కీలు, 9 కేజీల బియ్యాన్ని వాలంటీర్లను వారధులుగా పెట్టి అందిస్తుంది. ఇంటికే పరిమితమైన తమకు ఇళ్ల వద్దకే పౌష్టిక ఆహారాన్ని పంపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విద్యార్థులు ధన్యవాదములు తెలుపుతున్నారు. ఎందుకంటాడుగా.